ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేయాలన్నదే తమ ఉద్దేశమని పిఎస్సిఏ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి అన్నారు. శివంపేట మండలం చంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం తన స్వంత డబ్బులతో 8 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం కోసం మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఫ్యాన్లు అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం అడగగానే కాదనకుండా తన సొంత డబ్బులతో ఫ్యాన్లు అందించిన వెంకట్రామరెడ్డి కి పాఠశాల విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల సర్పంచ్ పెద్దపులి రవి, చంది ఉప సర్పంచ్ ఎల్లం, సొసైటీ డైరెక్టర్ బలవంత రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ పాఠశాల ఎస్ఐహెచ్ఎం మెహర్ బేగం, ఉపాధ్యాయులు విజేందర్ రెడ్డి, రోస్ మేరీ, ప్రసన్న, అరుణ, హేమలత, సంతోష్ కుమార్, వామన శర్మ, ప్రైమరీ స్కూల్ టీచర్లు పుష్ప, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మరి ఇప్పుడు దాన్ని కూడా మరి బహుశా ఈమె మొదలైంది మరి అన్ని స్కూళ్ళలో కూడా అధికారాన్ని పిల్లల గురించి తప్పకుండా సాయం చేసి మరి టీచర్లు కూడా ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళు కొంచెం 2.5 వరకుంటా వాళ్ళు పలాని మండలానికి గుర్తు పెట్టుకొని ఇంట్లో నుంచి కాకుండా పర్మనెంట్ సోర్స్ ఏదైనా సరే పర్మనెంట్ ఇచ్చారని పర్మనెంట్ ఉంటారు మరి యాభై కోసం ఇంతకుముందు ఫస్ట్ చైర్మన్ కావాలని అన్న మాకు ఏం లేదు కొంచెం వేరే మార్గం ఒకటి గెలిచిందా సిమెంట్ గెలిచిందా అంటే అని చెప్పేసి వాళ్ళని గుర్తు అని చెప్పేసి గెలిచి